అంటే పంచ ప్రాణాలు. విదేశాల్లో వ్యాపారాలను వదిలిపెట్టి వచ్చి మరీ జనసేన గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. పుట్టిన గడ్డపై మమకారం పెంచుకున్న ఆయన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గొంతెత్తారు. పట్టు వదలని విక్రమార్కుడిలా అక్రమార్కుల ఆట కట్టించారు. అందుకే ఆయనంటే తప్పు చేసేవారి వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతకు ఎవరాయన? జనసేన పార్టీకి ప్రజలకు అండగా నిలబడ్డ ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? టేక్ ఏ లుక్. మనిషిని చూద్దామంటే లైవ్లో కనిపించేది తక్కువ, కానీ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కువగా కనిపిస్తాడు, వినిపిస్తాడు. ఎవరైనా ఎప్పుడైనా తప్పు చేస్తే పూర్తి ఆధారాలతో వారిని సభ్య సమాజంలో బట్టలూడదీసి నిలబెడతాడు. అతనంటే తప్పు చేసేవారికి హడల్. అతనే రాజోలు రాజకీయాలను ఒంటి చేత్తో శాసించే స్థాయికి ఎదిగిన ఒకే ఒక్కడు జనసేన ఎన్ఆర్ఐ వెంకటపతి రాజా. ఎనుముల వెంకటపతి రాజా. ఈ పేరిప్పుడు జనసేనలో ఓ సంచలనం. రాజోలులో జనసేన అఖండ మెజార్టీతో విజయం సాధించడానికి వెంకటపతి రాజా చేసిన కృషి వెలకట్టలేనిది. తానొక ఎన్ఆర్ఐ అయినప్పటికీ చేసే పనిని పక్కన పెట్టి స్వదేశానికొచ్చి జనసేన కోసం అహర్నిశలు కష్టపడ్డారు. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ప్రజలను మోటివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రాజోలులో జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించడంలో రాజా కీలక పాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు వెంకటపతి రాజా పేరు రాజోలు రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ఇక్కడ వెంకటపతి రాజా గారు ఎనులవారు మాకు చాలా సహాయం చేస్తూ ఉంటారండి. అదే రీతికి ఎలాగంటే మాకు 15 సంవత్సరాల కింద కరెంట్ లేదండి. ఆయన సొంత డబ్బులతో ఆయన పాకెట్ మనీ మాకు ఇచ్చారు, ఇవన్నీ చేసి పెట్టారండి. ఆయన లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవునండి. గవర్నమెంట్ ఏది మాకు సహకరించలేదు. ఈ గత సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నామండి. చాలా సంవత్సరాలు కరెంట్ లేకుండా నివసించామండి. ఆయన వచ్చిన తర్వాత మాకు కరెంట్ వసతి కలిగించారు. కేశవదాస్పలం గ్రామంలో ఎనుముల వెంకటపతి రాజా గారు లాస్ట్ 5 years బ్యాక్ నుంచి ONGC తోటి పోరాడి అనేక నిధులు తీసుకురావడం జరిగింది. అనేక కుళాయి ట్యాంకులకి, చిన్న ట్యాంకులకి కూడా నిధులు మంజూరు చేయించడం కూడా జరిగింది. జరుగుతూ వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అది కాలనీలో ఉన్నటువంటి కరెంటు లైన్కి అయినటువంటి స్తంభాలకి, ప్లస్ రెండోది ఏంటంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్లకు కూడా ఆయన కృషి చేసి అధికారంలో లేనప్పుడు కూడా అనేక అధికారులను పట్టుకుని ఆయన కృషి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు సకినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం అనే సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఓ పల్లెటూరులో జన్మించిన ఎనుముల వెంకటపతి రాజా తన భార్య ఉద్యోగరీత్యా, తన వ్యాపార రీత్యా లండన్లో ఉంటున్నారు. తనది చిన్ననాటి నుంచి ఎవరైనా తప్పు చేస్తే సహించే తత్వం కాదు. తాను నేరుగా చెప్పినా వినకపోతే సోషల్ మీడియా వేదికగా వారిని ఉతికి ఆరేస్తాడు. గత కొంతకాలంగా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఇసుక మేటలు అక్రమంగా తరలిస్తున్న వారిపైన ONGC GAIL నిర్లక్ష్యంతో ఎన్నో చోట్ల లీకేజీలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రాంతాల ప్రజల కోసం ఏకంగా ఓ యుద్ధమే చేశాడని చెప్పుకోవాలి. పార్టీలు, కులమతాలకు అతీతంగా రాజకీయ పదవుల్లో ఎవరున్నా తన పోరాటం ఆపే వ్యక్తి కాదు ఈ రాజా. ఎన్నో సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పినా, సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు రాజకీయ ప్రలోభాలకు లొంగి తన పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి ఎన్నో సందర్భాల్లో కమిషన్లు వేయించి మొక్కవోని దీక్షతో అలుపెరగని పోరాటం చేసి ONGCపై సుమారు 22 కోట్ల రూపాయల పెనాల్టీ విధించేలా చేశాడు. ఇలా ఏదైనా తాను దిగినంత వరకే, వన్స్ హీ స్టెప్ ఇన్ నో మోర్ అనే స్థాయికి చేరుకున్నాడు. ONGC పెనాల్టీతో వచ్చిన సొమ్మును నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అందిస్తూనే ఉన్నాడు. గ్రామస్తుడైన లండన్ వెంకటపతి రాజా గారు NGTలో ONGC వారిపై కేసు వేయడం జరిగింది. ఆయన వేసిన కేసుకి 26.76 కోట్లు రిలీజ్ చేయడం అయింది జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాల్లోని. ఆ కమిటీలో ఆయన కూడా ఒక సభ్యుడిగా వేయడం వల్ల మా ప్రాంతానికి డయాలిసిస్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అమలాపురం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచన మా రాజోలకి ప్రభుత్వ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కి డయాలిసిస్ సెంటర్ 65 లక్షల రూపాయలు పెట్టి డయాలిసిస్ సెంటర్ పనులైన ఆగస్టు నెలలో ఓపెనింగ్ అవుద్ది అంటున్నారు. ఆయన అదే కాకుండా గుడిమల్లో 42 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ ఇవ్వడం అయింది. అదే చింతరపల్లి ఇవ్వడం జరిగింది. మా కేశవదాస్పాలెం గ్రామం వచ్చి కమ్యూనిటీ హాళ్ళు, అదర్స్ అండ్ వాటర్ ట్యాంకులు 1 కోటి రూపాయలు వర్కులు చేయించడం జరిగింది. ప్రతిపక్షంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన లండన్లో ఉంటూ ప్రకృతి మీద జరిగే విధ్వంసాలు వాటి మీద ఎన్జిటీలు కేసు వేయడం, దాని మీద 22.76 కోట్లు రావడం, ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లోని ఏ వాదా లేకపోయినప్పటికీ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ మన ఎన్నుల వెంకటపతి రాజు గారు ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన భవిష్యత్తు రీత్యా, ఉద్యోగరీత్యా లండన్లో ఉంటున్నాడు. లండన్లో ఉంటూ తన సొంత గ్రామంలో ఉన్నటువంటి తీర ప్రాంత విషయాల్లో అనేక విషయాల్లో కృషి చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయాన్ని. ఆయన తీర ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు, అలాగే ONGC చమురు ఛాయ సంస్థల వల్ల జరిగే నష్టాలపై NGTలో కేసు వేయడం, కేసు నెగ్గడం, ఆ కేసులో NGTలో వచ్చినటువంటి తీర్పు పరిహారం 21,76,00,000 రూపాయలు వచ్చింది. దాని మీద కలెక్టర్ ఆధ్వర్యంలో 11 మంది కమిటీ చేశారు. ఆ కమిటీలో ఇతను సభ్యుడిగా ఉన్నారు. ఈయన సభ్యుడిగా ఉంటూ తీర ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రాజా 15 ఏళ్ల పోరాట ఫలితం ఆయన్ను జనసేన పార్టీ హక్కున చేర్చుకుని నియోజకవర్గంతో పాటు పార్టీలోను ప్రత్యేక స్థానం కల్పించింది. దీంతో రాజోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని పెట్టాలా అనే సందిగ్ధంలో వెంకటపతి రాజా నిర్ణయమే ఫైనల్గా మారిందంటేనే మనం ఊహించగలం ఆయన సత్తా ఏంటో అన్నది. అలా జనసేన పార్టీలో కీలకంగా మారడమే కాకుండా రాజోలులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంతో పాటు అభ్యర్థి గెలిచే వరకు ఆ అభ్యర్థి వెన్నంటి ఉండి ఏకఛత్రాధిపత్యంతో రాజోలులో మునుపెన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించడంలో వెంకటపతి రాజా పాత్ర చాలా కీలకమైందని చెప్పాలి. మా గ్రామం నుంచి వెంకటపతి రాజా గారు అని చెప్పేసి ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి తన కష్టంతో ఇంత స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఆయన చేసినది ఏంటంటే, గత 2018 సంవత్సరం ONGCతో పోరాటం చేసి కేశవదాస్పాలెం గ్రామానికి 1,18,00,000 రూపాయల నిధులు వచ్చేలా పోరాటం చేశారు. ఆ నిధులను కేశవదాస్పాలెం గ్రామానికే వినియోగించేలాగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. మంచినీళ్ళు ట్యాంకులు కానీ, రోడ్లు కానీ, ఆ రోడ్లకే 1,18,00,000 రూపాయలు వినియోగించారు. ఒక సామాన్య వ్యక్తిగా ఆయన చేసినాక ఈ పోరాటం మాకు చాలా అభినందనీయమైన విషయం అండి. మాకు మేము ఏ విధంగా మేము అభినందించినా మా గ్రామం తరపున అని తక్కువే. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక సామాన్య వ్యక్తిగా చేయడం మాకు చాలా ఆనందం అండి. పైగా ఆయన అభివృద్ధి చేసినప్పుడు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం లేని టైంలో ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఈ యొక్క సిస్టమ్ మీద కూడా ఒక ఆధిపత్యం సంపాదించుకుని ప్రతి విషయంలో కూడా ఎదరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చినటువంటి చాలా సంస్కరణ కూడా అని అనుకోవాలి. మనం ఏ విషయాన్ని ఆ విషయం చెప్పుకుంటే అటువంటి సంస్కారాలు తీసుకొచ్చి మాకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలబడతాయి యువత. పవన్ కళ్యాణ్కు వీరాభిమానైన వెంకటపతి రాజా ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. ఆయన ప్రజల కోసం పనిచేసినా లేదంటే జనసేన పార్టీ కోసం పనిచేసినా స్వచ్ఛందంగా చేశారు. అవినీతిపై, అన్యాయంపై, తప్పు చేసిన వారిపై రాజా చేసిన పోరాటం రాజోలు గడ్డే కాదు, ఈ రాష్ట్రం మర్చిపోదు. అన్యాయంపై రాజీలేని పోరాటంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వెంకటపతి రాజా జనసేనలో కీలక స్థానంలో ఉన్నారు. అయితే ఎప్పటికీ ప్రజా పోరాటాలే తన ఊపిరి అంటున్న రాజా ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది కాలమే తేల్చాలి.